నిన్ను ఎక్కువగా నువ్వు నీ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు? డార్లింగ్ అంటర్ గర్ల్ ఫ్రెండ్స్ నెత్తి మీద జుట్టేలాగో లేదు, బుర్ర కూడా లేదా? నువ్వు డార్లింగ్ అంటే దయ్యాలు కూడా దేవతలుగా మారిపోతాయి. రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులే అమ్మా? జనరల్ గా అలా అనుకుంటారు కదా, నేను అలాగే అనుకున్నాను. నేను నీ మాయలో పడిపో. క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి, నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఏంటి పెళ్ళి ఉందా లేదా ఏంటి అసలు? నీతో ఇదేరా ప్రాబ్లం, సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. ఇంకా రాసి పెట్టలేదు ఏమన్నా? అసలు అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అమ్మకి చెప్పిన మాటలు చెప్పక. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నిన్ను ఎక్కువగా నువ్వు నీ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు? డార్లింగ్ అంటర్స్ గర్ల్ ఫ్రెండ్స్. నెత్తి మీద జుట్టేలాగో లేదు, బుర్ర కూడా లేదా? అదేదో టాబ్లెట్ వేసుకున్నాను సార్, మర్చిపోతుంది మధ్య. ఏదో హీరోయిన్ విషయంలో గొడవ పడ్డారు. చాలు మీ కుశల ప్రశ్నలు, ఇంకా చాలు. ఇప్పుడు సంక్రాంతికి ఫస్ట్ నా సినిమా చూడు, తర్వాత మీ నాన్న గారి సినిమా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? బెస్ట్ ఫ్రెండ్ అండి అని రామ్ చరణ్ కి ఫోన్ చేశాడు. అతనేమో చిన్న లీక్ న్యూస్ ఇచ్చాడు. రాణి గురించే కదా సార్? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? పడినప్పుడు లేచిన వాడే ఇస్ అన్స్టాపబుల్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. మనాడే పడేస్తాడో, వాళ్ళు కట్అవుట్ చూసి పడిపోతారో, అర్థం కావట్లేదు. అట్లుంటది మనతో చెప్పురా. నేనైతే పడలేదు, నీకేమంటే చెప్పు. అన్ని జరుగుతాయి ఏమిటి? ఓకే ఓకే.